أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ولقد استهزئ برسل من قبلك فحاق بالذين سخروا منهم ما كانوا به يستهزئون. قل سيروا في الأرض ثم انظروا كيف كان عاقبة المكذبين. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్నామంతో ప్రారంభిస్తున్నాడు. సోదరులారా, సోదరిముల్లారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. సర్వలోక ప్రభు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరిపై శాంతిని శుభాలను గురిపించునుగాక. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథమైన దైవం పంపిన అంతిమ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 6వ అధ్యాయం 10-11 వాక్యాల అరబ్బీములను విన్నాం. ఈ వాక్యాలలో ప్రధానంగా దైవము ఇప్పుడైతే తన ప్రవక్తలను మానవాళికి మార్గం చూపించడం కోసం తన సందేశాన్ని ఇచ్చి పంపుతాడో, వాళ్లను మరి సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా మరి ఆహ్వానించలేదు, అంగీకరించలేదు. కొద్దిమంది మాత్రమే మరి ఆయనను అనుసరించేవారు, చాలామంది ప్రవక్తలను తిరస్కరించేవారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కూడా మరి చాలామంది తిరస్కరించారు. ఆయన కంటే ముందు కూడా చాలామందిని మరి ప్రజలందరూ కూడా తిరస్కరించారు. క్రీస్తు యేసును కానివ్వండి, మోషే ప్రవక్తను కానివ్వండి, అబ్రహాం ప్రవక్తను కానివ్వండి, ప్రతి ప్రవక్తను కూడా ప్రజలు మరి వెంటనే ఆయనను అంగీకరించలేదు. ఇప్పుడు కూడా మనం చూడండి, ఏదైనా ఒక మంచి చెప్తున్నాం అనుకోండి, సమాజంలో చాలా తక్కువ మంది దానిని అంగీకరిస్తారు. ఉదాహరణకు చూడండి, మొన్ననే ప్రభుత్వం మరి అశ్లీలమైనటువంటి చిత్రాలను నిషేధించింది. ఇంటర్నెట్లో అశ్లీలమైనటువంటి చిత్రాలను నిషేధించింది. దానికి సమాజంలో చాలా కొద్దిమంది మాత్రమే హర్షించారు, చాలామంది ఇది స్వేచ్ఛకు భంగం అండి అని చెప్పేసి చెప్పడం మనం చూస్తున్నాం. ఈ విధంగా సోదరులారా, ఎప్పుడైతే ఒక మంచిని మనం ప్రారంభిస్తామో, ప్రారంభంలో చాలా తక్కువ మంది దానిని విశ్వసిస్తారు, ఆ తర్వాత దానిని అనుసరిస్తారు. మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నగరంలో తన సందేశాన్ని చేస్తున్నారు. మరి ఆయనకు ఒకటే సందేహం, నేను సత్యాన్ని బోధిస్తున్నాను, సృష్టికర్త అయినటువంటి దైవాన్ని గురించే కదా నేను బోధిస్తున్నాను, అందరూ బాగుండాలని, దేవుని యొక్క ఆరాధన చేయాలని, నీతిగా న్యాయంగా ఉండాలని, మరి అశ్లీలత జోలికి మరి ఈ విధంగా చెడుకులకు దూరంగా ఉండాలనే కదా నేను బోధిస్తున్నాను, ఎందుకు ఈ ప్రజలు నన్ను విశ్వసించడం లేదు అని ఆయన బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో దైవము ఈ విధంగా ఆయనను సముదయిస్తున్నాడు. చూడండి, ఓ ప్రవక్త, నీకు పూర్వం కూడా చాలామంది ప్రవక్తలు గతించారు, వాళ్ళందరినీ కూడా ప్రజలు ఎగతాళినే చేశారు, కానీ చివరకు ఆ ఎగతాళి చేసేవారు తాము చేస్తున్నటువంటి ఎగతాళిలోనే చిక్కుకుపోయారు, ఆ యథార్థమే వారి నెత్తి మీద పడింది అంటున్నాడు దైవం. సోదరులారా, ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని దైవం సముదాయిస్తున్నాడు. నీకంటే ముందు గతించినటువంటి ప్రవక్తలను కూడా ప్రజలు తిరస్కరించారు, ఎవరిని వెంటనే వారు అంగీకరించలేదు. కాబట్టి ఓ ప్రవక్త, మీ బాధ్యత కేవలము సత్యాన్ని గురించి ప్రచారం చేయడమే, సత్యాన్ని గురించి మరి ప్రజలందరికీ కూడా స్పష్టంగా తెలపడమే, అంగీకరించడము అంగీకరించకపోవడము, దానిని అనుసరించడము అనుసరించకపోవడము, అదంతా కూడా మరి నీకేమాత్రం కూడా సంబంధం లేదు. ఎందుకంటే దైవం ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛనిచ్చాడు, ఎంపిక స్వేచ్ఛనిచ్చాడు, సత్యం ఏదో అసత్యం ఏదో తెలియపరుస్తున్నాడు, స్వర్గానికి పోయే దారి ఏదో నరకానికి పోయే దారి ఏదో తెలియపరుస్తున్నాడు, ఇక ఏ దారిలో వెళ్ళడం అనేది అది మన ఇష్టాల మీద పెట్టేశాడు సోదరుడు. మరి అదే విషయాన్ని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఓ ప్రవక్త, మీరు కేవలము హెచ్చరిక చేసేవారు మాత్రమే, ప్రజలకు స్పష్టంగా హెచ్చరిక చేయండి, ఏ మార్గాన్ని వారు అనుసరిస్తే భయంకరమైనటువంటి వినాశనం పాలవుతారు, నరకానికి పోతారు,
మరి ఏ మార్గాన్ని అనుసరిస్తే వారు స్వర్గానికి వెళ్తారో కేవలం స్పష్టంగా తెలియజెప్పే బాధ్యత మాత్రమే మీ మీద ఉన్నది. మరి వాళ్ళందరూ ఎగతాళి చేస్తున్నారు, మరణించిన తర్వాత ఇంకొక జీవితం అంట, ఇంతవరకు ఎవరు బతికి వచ్చింది కూడా లేదు, ఎప్పుడైనా చూసామా, ఈ విధంగా ఎగతాళి చేస్తుంటారు. కానీ చివరికి ఏమైంది, ఒక్కసారి వారి బొందె నుండి ప్రాణాలు వెళ్ళగానే వాళ్ళకి తెలిసిపోతుంది, అర్రరే ఈ విషయం గురించే కదా మేము ప్రపంచంలో ఉన్నప్పుడు ఎగతాళి చేసేవాళ్ళము, ఇది కాదు అని చెప్పేసి ఇది ఉండదు అని చెప్పేసి మేము వాదనకు కూడా దిగేవాళ్ళము ప్రజలతోటి, అరే ఏదైతే మేము తిరస్కరించామో అదే ఈ రోజున ఎదురైపోయింది అని వారు సమాధుల్లో బాధపడతారు. సోదరులారా, మరి దైవం తెలియజేస్తున్నాడు, మీరు ఒక్కసారి భూసంచారం చేసి చూడండి, సత్య తిరస్కారుల యొక్క ముగింపు ఏ విధంగా జరిగిందో. మనకంటే గతించినటువంటి పెద్ద పెద్ద జాతులు ఉన్నాయి, పెద్ద పెద్ద జాతులు, వాటిని అన్నింటినీ దైవం సమూలంగా నాశనం చేసేసాడు. మరి ఎప్పుడైతే వారు దైవాన్ని ధిక్కరించి దైవాక్యకు వ్యతిరేకంగా ఎప్పుడైతే వారి జీవితం గడిపారో, కొద్ది రోజుల పాటు మరి వారు ప్రాపంచిక జీవితాలను, ప్రాపంచిక ఆ వైభోగాన్ని అనుభవించారు, చివరకు ఏ భూకంపమో లేకపోతే మరొకటో ఆపద దైవం తరపు నుండి వచ్చింది, వారు భూమి మీద నివసించలేదు అన్నట్లుగా వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయారు. సోదరులారా, దైవం తెలియజేస్తున్నాడు, ఒక్కసారి మీరు చరిత్రను తెరిచి చూడండి, ఏ విధంగా అయితే మీకు గతించినటువంటి ప్రజలు మీకంటే చాలా బలాన్ని కలిగి ఉండేవారు, మీకంటే గొప్ప ధనరాశులను కలిగి ఉండేవారు, అయినప్పటికీ కూడా వారి సంపద కానీ వారి ధనరాశులు కానీ వారి బలం కానీ ఏమాత్రం కూడా పనికిరాలేదు, వారందరినీ నేను నాశనం చేశాను. కాబట్టి ఒక్కసారి దాని నుండి మీరు గుణపాఠాన్ని నేర్చుకోండి, దైవం విధించినటువంటి హద్దుల్లో ఉండండి, ఇది మీకు మంచిదే అందరికీ కూడా మంచిదే, లేదు మీ ఇష్టం వచ్చినట్లు జీవితం గడిపినట్లయితే మీకు స్వయంగా నష్టము, మీ సమాజానికి నష్టము, మరి పరలోకంలో కూడా మీరు నష్టపోతారు. మరి దైవం ఇంకొక ప్రశ్న ఇక్కడ సంధిస్తున్నాడు, అదేమిటంటే కుల్ లిమన్ మాఫి సమావాతి వల్ అర్, ఈ భూమిలో ఈ ఆకాశాలలో ఉన్నదంతా ఎవరిది. మనం ఈ రోజున గొప్పలు పోతుంటాం, పలానా స్థలం నాది, ఇన్ని గజాల స్థలం నాది, అక్కడ నాకు స్థలం ఉన్నది, ఇక్కడ నాకు స్థలం ఉన్నది, ఈ ఇల్లు నాది, ఈ విధంగా మనం గొప్పలు పోతుంటాం. దైవం తెలియజేస్తున్నాడు, ఈ భూమిలో ఈ ఆకాశంలో ఉన్నవన్నీ ఎవరివి. భూమిని మనం ఏమైనా పుట్టించామా, ఆకాశాన్ని మనం ఏమైనా పుట్టించామా, దేవుని భూమి మీద మనం ఆధిపత్యం చలాయిస్తుంటాం, అధికారం చలాయిస్తుంటాం, ఈ స్థలం నాది, అది నాది, ఇది నాది అని దైవం ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. ఈ భూమిలో ఈ ఆకాశంలో ఉన్నవన్నీ ఎవరివి. వెంటనే మనం ఏమంటాం, ఆ లేదండి ఆ దైవానివే అంటాం, ఆ సృష్టికర్తవే అంటాం. మరి సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, దయాదాక్షిణ్యాలు చూపడం అనేది ఆయన తన మీద విధించుకున్నాడు, అందుకనే మీ తలబిరుసుతనానికి మీ అవిధేయతలకు వెంటనే ఆయన పట్టుకోడు, ఆయన మరి విసులుబాటును ఇస్తుంటాడు, మీకు ఒక వ్యవధిని ఇస్తుంటాడు, ఈరోజు కాకపోతే రేపైనా వీడు తన తప్పును తెలుసుకుని నా దగ్గరికి వస్తాడు, పాపక్షమాపణ నిమిత్తము నా వద్దకు వస్తాడు అని దైవము మనిషికి చాలా విసులుబాటుని ఇస్తుంటాడు, వ్యవధిని ఇస్తుంటాడు, టైంని ఇస్తుంటాడు. కానీ మనిషి ఆపదల్లో ఉన్నప్పుడు మరి ఎక్కువగా ప్రార్థనలు చేసేస్తుంటాడు, నన్ను ఈ ఆపద నుండి తొలగిస్తే నేను అది చేస్తాను ఇది చేస్తానంటాడు. కానీ ఒకసారి దైవము ఆపద నుండి తొలగించగానే వెంటనే ఆయనకు సాటి కల్పించడం మొదలు పెడతాడు, ఈయన కారణంగానే నాకు ఆపద తొలగింది, పలానా వారి కారణంగానే నాకు ఆపద తొలగింది అని చెప్పేసి ఆ దైవానికి, ఆ సృష్టి ప్రభువుకు స్వరూపమే తెలియనటువంటి ఆ సృష్టి ప్రభువుకు మరి స్వరూపాలు కల్పించి మరి ఆయనకు ఇవ్వాల్సినటువంటి ఆ ఆరాధన ఆ ప్రార్థన అంతా కూడా ఇతను కల్పించుకున్న వాళ్లకు చెల్లిస్తుంటాడు. మరి దైవము సెలవిస్తున్నాడు సోదరులారా, ఇదేమిటంటే మిమ్మల్ని ప్రశ్నించినట్లయితే ఈ భూమి ఎవరిది, ఆకాశం ఎవరిది అని వెంటనే మీరు ఆ దైవానిది అంటారు, అయినప్పటికీ కూడా మీరు తలబిరుసుతనాన్ని ప్రదర్శిస్తున్నారు, అయినా దైవం మిమ్మల్ని పట్టుకోవడం లేదు, మీకు వ్యవధినిస్తూ పోతున్నాడు. కాబట్టి మీకు దైవం ఇచ్చినటువంటి వ్యవధిలో మీరు సత్యాన్ని తెలుసుకోండి, అది మీకు మంచిది, లేదు ఈ విధంగా మీరు వ్యర్థపరుస్తూ పోయినట్లయితే సమయము సోదరులారా అది మీకే నష్టము. ఇంకా దైవం తెలియజేస్తున్నాడు, ప్రళయం నాడు ఆయన మీ అందరినీ తప్పకుండా సమావేశపరుస్తాడు, అది ఏమాత్రం కూడా అనుమానానికి లేనటువంటి
ఆస్కారం లేనటువంటి యథార్థం అంటున్నాడు. సోదరులారా, ఎందుకంటే ప్రళయము, మరణం తర్వాత ఇంకొక జీవితం ఎందుకు అన్న ప్రశ్న వస్తే, సోదరులారా, మనము చేస్తున్నటువంటి ప్రతి పనికి కూడా మరి సంజాయిషి ఇచ్చుకోవడం కోసము. ఇక్కడ అనేక మంది మంచి పనులు చేస్తున్నారు, దైవాన్ని విశ్వసించే వాళ్ళు ఉంటున్నారు, మరి వారందరికీ సరైనటువంటి ప్రతిఫలము ప్రపంచంలో లభించదు. మరి అటువంటి వారికి సరైనటువంటి ప్రతిఫలము మరణం తర్వాత ఆ వచ్చే శాశ్వతమైనటువంటి జీవితంలోనే. మరి ఇక్కడ అనేక మంది నేరాలు చేస్తున్నారు, ఘోరాలు చేస్తున్నారు, కానీ ఎంతమంది పట్టుబడుతున్నారు? చాలా తక్కువ మంది పట్టుబడుతున్నారు. మరి తప్పించుకుని తిరిగే వాళ్ళు చాలామంది మనకు కనబడుతుంటారు. మరి అటువంటి వారికి శిక్షను ఈ ప్రపంచంలో వాళ్లకు ఏ ప్రభుత్వాలు ఇవ్వకపోయినా దైవము తన న్యాయస్థానంలో మరణం తర్వాత ఇస్తాడు. శాశ్వతమైనటువంటి ఆ శిక్షను ఇవ్వడం కోసము, మంచి వాళ్లకు ప్రతిఫలము మరి చెడ్డ వాళ్లకు ఆ శిక్షను ఇవ్వడం కోసము మరణానంతరము ఒక జీవితం ఉన్నది. సోదరులారా, కేవలము ఇట్టే దైవం పుట్టించాడు, మరి కొద్ది రోజులు జీవితం గడిపి చనిపోతాం మనము, ఇంకంతే మన పని అని అనుకుంటే చాలా పొరపాటు. కాబట్టి మనము చేసే ప్రతి పనికి కూడా మనం సంజాయిషి చెప్పుకోవాలి. ఈ జవాబుదారీతనాన్ని దైవము ప్రతి మనిషిలో కూడా కలిగిస్తున్నాడు. ఈ విధంగా ఎప్పుడైతే మనిషి జవాబుదారీతనాన్ని కలిగి ఉంటాడో అతను ఒక నియమబద్ధమైనటువంటి నైతికబద్ధమైనటువంటి జీవితం గడుపుతాడు, సమాజం పట్ల ఒక బాధ్యత అయినటువంటి జీవితం గడుపుతాడు, మరి తన వలన ఇతరులు బాధపడకూడదు అన్న ఆలోచనతో అతను జీవితం గడుపుతాడు. సోదరులారా, ఇంకా దైవం తెలియజేస్తున్నాడు, రాత్రి చీకటిలో పగటి వెలుగులో నిలిచేది అంతా కూడా ఆయనదే. మరి ఆయన అన్నీ వింటాడు, అన్నీ తెలిసినవాడు. ఒకవేళ మిమ్మల్ని ప్రశ్నించినట్లయితే, భూమి ఆకాశాల సృష్టికర్త ఉపాధి ప్రదాత అయినటువంటి ఆ దైవాన్ని కాదని మీరు మరొకరిని ఏ విధంగా సంరక్షకులుగా చేసుకుంటారు? చూడండి సోదరులారా, దైవం ఎంత సూటైనటువంటి ప్రశ్నలు సంధిస్తున్నాడు. భూమి ఆకాశాల సృష్టికర్త ఆయన, అంతేకాదు ఆయన మీకు ఉపాధినిస్తున్నాడు. ఆయన ఉపాధి ప్రదాతే కానీ ఉపాధి గ్రహీత కాదు. ఆయన మనందరికీ తిండిని పెడుతున్నాడు, ఆయనకు తిండి అవసరం లేదు. మనం ఏం చేస్తాం, ఇది ఆయనకు అని చెప్పేసి పక్కన పెట్టేస్తుంటాం. ఆయనకి ఇదంతా అవసరం ఆ సోదరులారా. కాబట్టి ఈ విధంగా మనిషి బలహీనతలకు అతీతంగా ఉండేవాడు. అయితే ఈ భూమి మీద మనము కొన్ని బాధ్యతలను నిర్వర్తించాలి. సాటి మానవుల యొక్క ఆదరణ అనేది దేవుని యొక్క ఆరాధనతో సమానము. అందుకని మన పెద్దలు మనకి మరి మానవ సేవయే దైవ సేవ అన్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రవచనంలో ఈ విధంగా తెలియజేశారు, సృష్టి ప్రభువు మనిషిని మరణం తర్వాత సమావేశపరుస్తాడు. సమావేశపరిచి, ఓ ఆదం పుత్రుడా, నేను నీ వద్దకు ఆకలితో వచ్చాను, నీవు నాకు అన్నాన్ని పెట్టలేదు అంటాడు. అప్పుడు ఈ దాసుడు, ఓ ప్రభువా, అందరికీ కూడా తిండిని పెట్టేవాడు నువ్వే, నీవు ఆకలితో ఉండడం ఏమిటి, నా వద్దకు రావడం ఏమిటి అని ప్రశ్నిస్తాడు. అప్పుడు దైవం తెలియజేస్తాడు, ఓ దాసుడా, ఫలానా సమయంలో మరి నీ వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు, చాలా ఆకలితో ఉన్నాడు, నీకు నిన్ను అడుగుతున్నాడు అన్నం పెట్టమని, కానీ నువ్వు ఆయన అతనిని చీదరించుకుని పంపేశావు. ఒకవేళ నీవు అతనికి ఆ సమయాన అన్నాన్ని పెట్టినట్లయితే నన్ను పొందేవాడివి. అంటే ఈ విధంగా ఆకలితో ఉన్నటువంటి అన్నార్థులను ఆదుకోవడమే దైవ సేవ అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. కాబట్టి సోదరులారా, ఈ విధంగా మరి ఆయన స్వయంగా ఉపాధి ప్రదాతే, అందరికీ ఉపాధిని ఇచ్చేవాడే, తిండిని పెట్టేవాడే, ఆయనకు ఏ అవసరం కూడా లేదు. సోదరులారా, ఈ ప్రపంచంలో సాటి మనుషుల యొక్క ఆదరణ అనేది దేవుని యొక్క ఆదరణతో సమానం. అందుకని మహాప్రవక్త వారు తెలియజేశారు, మీరు భూమి మీద ఉన్న వాళ్ళపై కరుణ చూపండి, ఆకాశంలో ఉన్నవాడు మీపై కరుణ చూపుతాడు. కాబట్టి మీరు మీ బాధ్యతను నిర్వర్తించాలి, మీ హక్కులను చెల్లించాలి, సాటి మానవుని యొక్క హక్కులను చెల్లించాలి. అది దైవారాధనతోటి సమానము, ఆ దేవుని యొక్క హక్కును చెల్లించినట్లే. ఎందుకంటే సాటి మానవులను ఆదరించలేని వాడు దైవాన్ని ఏం ఆదరిస్తాడండి? మనం ఈ రోజున చూస్తున్నాము సాటి మనుషుల మీద, మరి కులం పరంగా, మతం పరంగా, ప్రాంత పరంగా, భాష పరంగా, మరి ఏ విధమైనటువంటి విభేదాలు, విద్వేషాలు ప్రపంచంలో ఈ రోజున చోటు చేసుకుంటున్నాయి చూడండి. మనిషి ఈ రోజున కులపరంగా విడిపోయాడు, మతపరంగా విడిపోయాడు, ప్రాంత పరంగా, భాష పరంగా, ఈ విధంగా సాటి మనిషిని ప్రేమించలేడు, దైవాన్ని ఏమి ఆరాధిస్తాడు, ఏమి ప్రేమిస్తాడు? ఒకసారి మనము దీని మీద మనము ఆలోచన చేయాలి. సరే సోదరా, మరొక మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఏ విషయాలు అయితే మన ముందుకు వస్తున్నాయో
వీటి పట్ల ఆలోచన చేసి ఆచరణ చేసే విధంగా సృష్టి ప్రభు అల్లా మరి మనందరికీ కూడా మార్గనిర్దేశన చేయాలని అల్లా అందరికీ మంచిని చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. వాకలు దవన అని అల్హందుల్లాహి రబ్బిల్ ఆలమీన్.